హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ శ్వేతనండి. అందరు బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే బ్లాగ్ కాదు ఫ్రెండ్స్, శ్రియాంష్ కూడా స్కూల్కి వెళ్తుంది కదా. సో తన స్కూల్లో ఎలా పార్టిసిపేట్ చేసింది, గేమ్స్లో కానీ, రైమ్స్ చెప్పడంలో కానీ, డ్యాన్స్లో కానీ, రీసెంట్గా కూడా వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది, తను ఎలా పార్టిసిపేట్ చేసింది అనేది ఉంటుంది. శ్రియాంషి అయితే అప్పుడే చాలా పెద్దగా అయిపోయి స్కూల్కి వెళ్తుంది రెగ్యులర్గా, స్కూల్లో కూడా అన్ని విషయాలలో ఇంత పార్టిసిపేట్ చేస్తుంది అనేది అయితే నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడే నాకు అర్థమయ్యిందనమాట. తను రెగ్యులర్గా నేను స్కూల్ నుంచి వస్తానే తనతో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నేను టైం స్పెండ్ చేసి ఏం చెప్పారు స్కూల్లో, ఏం రైమ్స్ చెప్పారు, టీచర్ ఏం నేర్పించారు అన్నీ అడుగుతాను. అలాగే టీచర్తో కూడా నేను మాట్లాడతాను. అప్పుడు తెలుసు శ్రియాంష్ డ్యాన్స్లో ఉంది, రైమ్స్ బాగా చెప్తుంది, అన్ని దానిలో యాక్టివ్గా ఉందని. బట్ ఒక కాంపిటీషన్ జరిగేటప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తాం కదా వాళ్ళ పార్టిసిపేషన్ ఎలా ఉందనేది, అప్పుడు మనకి ఒక హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. శ్రియాంష్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు, క్లాస్లో పిల్లలందరూ అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూస్తూ ఉంటే. చిన్నపిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది కాబట్టి వాళ్ళని చూస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము, అలాగే ఫ్యూచర్లో కూడా ఇది ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము వీడియో చూద్దామా, మరి ఎంటర్టైన్ అవుదామా. Yankee.